నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అమ్మవారికి ఇష్టమైన మహాశక్తివంతమైన రోజండి, అంటే పంచమి తిథి. ఈరోజు ఈ ఆదివారం నాడు మనకి పంచమి తిథి అనేది రావడం జరిగిందనమాట. ఆదివారం 8వ నాడు మనకి పంచమి తిథి రావడం జరిగింది. అందువల్ల ఈరోజు చాలామంది కూడా నాన్ వెజ్ తినడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయండి ఆదివారం కాబట్టి. అందువల్ల చాలామంది అక్క పరిహారాలు కానీ పూజలు కానీ ఎలా అక్క నాన్ వెజ్ తినేస్తాం కదా, చేసుకోవడానికి కుదరదేమో అని భయపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఈరోజు ఒక చాలా ఈజీ అయిన ఒక పరిహారం అండి. ఇలా గనక మనం మొక్కుకుంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి కోరిక అయితే తీరలేదని బాధపడుతున్నామో అలాంటి కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది చూద్దామండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి, ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు పంచమి తిథి కాబట్టి ఎప్పుడు కూడా అండి వరాహమ్మ వారికి మనం రాత్రిపూట ఎక్కువగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము. కానీ చాలామంది కూడా అక్క మేము ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఎలా మొక్కుకున్నా కూడా పంచమి తిథి అని చెప్పి మేము మొక్కుకున్నా కూడా మాకు ఒక్కొక్కసారి ఇంకా కూడా మా కోరిక తీరలేదు, ఒక్కొక్కసారి మాకు కష్టం అనేది ఆ కష్టం నుంచి బయటపడలేకపోతున్నాము అని అన్నవాళ్ళు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఈ పరిహారానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, ఒకవేళ నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు, లేదంటే కనుక మీరు ఒక పీరియడ్స్లో ఉన్న వాళ్ళైతే మటుకు మూడో రోజు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనం స్టార్ట్ చేసే ఏ పనైనా కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక నిజంగా ఒక లేడీస్కి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఒక నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే పర్వాలేదు, మామూలుగా పీరియడ్స్లో ఉన్న వాళ్ళైతే మూడో రోజు చేసుకోవాలని ఎందుకు చెప్తున్నాము అని అంటే, మన కోరిక తీరాలి అనేది మనం అమ్మవారిని తలుచుకొని మనం మొక్కుకోబోయే ఒక మొక్కు లాంటిదండి ఇది కూడా. అంటే ఈరోజు పంచమి తిథి కాబట్టి చాలామంది అండి పంచమి తిథి రోజున అమ్మ మేము ఒక 5 పంచమి తిథులు ఇలాగా ఉపవాసం ఉంటామని కానీ, లేదంటే కనుక పూజ చేస్తామని కానీ, ఎలాంటి పూజ అని అంటే కనుక అండి ఒక కొబ్బరికాయతో దీపారాధన చేయటం అండి. కొబ్బరికాయను పగలగొట్టిన తర్వాత 2 చిప్పలు వస్తాయి కదా, ఆ 2 చిప్పల్లో కూడా నెయ్యిని పోసి, ఆ 2 చిప్పల నిండా కూడా నెయ్యిని పోసి మనకి నిజంగా మా దూదితో చేసిన ఒత్తులు కానీ, లేదంటే కనుక కుంకుమతో చేసిన ఒత్తులు కానీ మనం రెడీ చేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ పంచమి తిథికి. అది కూడా ఆ కొబ్బరికాయని కింద ఒక ఇస్తరాకులాగా వేసి దాని మీద బియ్యాన్ని పోసి ఈ కొబ్బరి చిప్పలలో వెలిగించిన దీపాలని అలాగ మనం ఆ బియ్యం మీద పెట్టేది ఆనవాయితీగా చేస్తూ ఉన్న ఒక పద్ధతి అండి. చాలామంది కూడా నిన్న కూడా అడిగారు అక్క వరాహమ్మ వారికి పూజ పంచమి తిథి రోజున పూజ ఎలా చేయాలి అని. ఇలాగా కొబ్బరికాయతో దీపాలు పెడతాము అని చెప్పి 5 పంచమి తిథులకి కూడా మేము చేస్తామని మొక్కుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా చాలామంది 5 దీపాలు పెడుతూ ఉంటారు. ఇలా కొబ్బరికాయతో దీపాన్ని నెయ్యితో చేసి దీపాలు పెట్టడం కుదరదు అని అనుకున్న వాళ్ళు మామూలుగా 5 దీపాలు అండి, ప్రమిదతో దీపాలు అనమాట. 5 ప్రమిదలు తీసుకొని 5 ప్రమిదలలో కూడా కొంచెం నెయ్యిని పోసి మామూలు ఒత్తులతో అయినా వేయచ్చు, లేదంటే కనుక అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం అంటే చాలా విశేషం. ఎర్రటి ఒత్తులంటే ఏంటి అని అంటే నిజంగా కుంకుమతో చేసిన ఒత్తులండి. మామూలు ఒత్తులని మనం కొంచెం కుంకుమని తీసుకొని అందులో పన్నీరుగున్న కలిపి కొంచెం పలచగా ఆ ఒత్తులని అందులో తడిపామనుకోండి చక్కగా ఆరిపోతాయి అన్నమాట కొంచెం సేపు అయిన తర్వాత. ఆ ఒత్తులను కనుక అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఇంకా మనం అసలు ఈరోజు ఎలా మొక్కుకోవాలి, ఇలా మొక్కుకుంటే కనుక నిజంగా ఇది ఒక పూజ కాదు పరిహారము కాదండి, మొక్కు అన్నమాట. 5 వారాలు నేను ఇలా చేస్తాను అనేది ఒక మొక్కు లాంటి ఒక పరిహారం అండి ఇది. అంటే నిజంగా అండి మనం ఒక దీపారాధన వెలిగించడానికి కుదరలేదక్క, ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను, అందువల్ల ఆదివారం నాడు నాన్ వెజ్ తినేసి చేయలేనక్క, అందువల్ల చేయడానికి కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి. ఈ పరిహారాన్ని మనం స్టార్ట్ చేయొచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా. ఇంకా రాత్రి సమయంలో మీరు ఏం చేస్తారు అని అంటే 8 గంటల నుంచి 9 గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుందండి. ఎప్పుడు కూడా పంచమి తిథికి చాలా శక్తి ఎక్కువ, అలాంటిది హోరా సమయంలో కూడా స్టార్ట్ చేస్తే కనుక మనకి ఇంకా కూడా మన కోరిక ఎంత కష్టమైనా సరే వెంటనే తీరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పవచ్చు. ఇంకా మనం చేయవలసిందల్లా ఏంటి అనంటే 5 రూపాయల కాయిన్స్ని 5 తీసుకోవాలండి.
5 రూపాయల కాయిన్స్ మన దగ్గర ఉంటాయి కనుక ఇప్పుడు రాత్రిలోపు మీరు రెడీ చేసుకోండి, 5 రూపాయలు కాయిన్ ఒకటే ఉందా కా రెండే ఉన్నాయని అన్నారనుకోండి, పక్కన షాప్స్ ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్చుకోండి. అలా 5 రూపాయల కాయిన్తో చేస్తేనే అమ్మవారికి విశేషం అండి. ఎందుకు 5 రూపాయల కాయిన్ అంటే లక్ష్మీ కుబేరుడికి కూడా ఎక్కువగా 5 రూపాయల కాయిన్తో పూజలు చేస్తూ ఉంటారండి. అందువల్ల ఈ పంచమి తిథికి కూడా, పంచమి అంటే అమ్మవారు సప్తమాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి 5 అనే సంఖ్యతో ఏ పరిహారం చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల 5 రూపాయల కాయిన్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ అండి. అది కూడా 5 రూపాయల కాయిన్స్ని 5 తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ పంచమికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు వచ్చే పంచమి తిథికైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదండి. ఇంకా ఈ పంచమి తిథి రోజున రాత్రి మీరు ఏం చేస్తారనంటే 8 గంటల నుంచి 9 గంటల సమయంలో హోరా సమయంలో ఒక చిన్న డబ్బా తీసుకోండి ఫ్రెండ్స్. ఎర్రటి మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బా అయినా సరే పర్వాలేదు, లేదంటే ఇంకా వేరే ఎలాంటి డబ్బాలు ఉన్నా కూడా పర్వాలేదు. ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను ఎర్రటి బాక్స్ని మీకు చూపిస్తున్నానమాట. అందులో మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి బాక్స్ కానీ లేదంటే మామూలుగా ప్లాస్టిక్ బాక్స్ ఏదున్నా సరే మీరు తీసుకోండి, గాజు బాటిల్ ఉన్నా కూడా తీసుకోండి. తీసుకొని అందులో చక్కగా అది వాష్ చేసేసి కొత్తదైనా పర్వాలేదు, ఆల్రెడీ వాడినదైనా కూడా పర్వాలేదు అనమాట. ఇంకా ఆ దాంట్లో మీరు ఒక చిన్న పేపర్ మీద మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని రాయండి. ఒకే ఒక కోరిక గురించి చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మనకి ఇలాగ ఫస్ట్ ఒక కోరిక గురించి సంకల్పం గట్టిగా చేసుకొని ఈ కోరిక తీరాలి అని అంటే కనుక ఖచ్చితంగా తీరుతుందండి. అందువల్ల మీ కోరిక ఇంతవరకు తీరలేదని అనుకున్న వాళ్ళు ఆ కోరికని ఎర్రటి పెన్నుతో, రెడ్ కలర్ పెన్నుతో రాసి కొంచెం బాగా బోల్డ్గా రాసుకోండి. ఒకే ఒక కోరిక కాబట్టి ఆ పేపర్ మీద, వైట్ కలర్ పేపర్ మీద రాసి పేపర్ మడిచి ఆ బాటిల్లో వేసి మీరు ఆ తర్వాత ఏం చేస్తారనంటే 5 కాయిన్స్ తీసుకోవాలన్నమాట. 5 5 రూపాయల కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క 5 రూపాయల కాయిన్ని అందులో వేస్తున్నామన్నమాట. ఆ బాటిల్లో వేయాలి అంటే బాక్స్ కానీ బాటిల్ కానీ ఏదైనా సరే. ఆ పేపర్ పెట్టిన తర్వాత ఈ 5 కాయిన్స్ని ఒక్కొక్కటి అమ్మవారి మంత్రం అనేది ఇప్పుడు చెప్తానండి. ఆ మంత్రాన్ని అనుకుంటూ ఈ 5 కాయిన్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రాన్ని అనుకుంటూ 5 కాయిన్స్ని కూడా అందులో వేయాలన్నమాట. ఓం పంచమే నమః, ఓం పంచమే నమః అనే మంత్రాన్ని అనుకుంటూ ఒక్కొక్క 5 రూపాయల కాయిన్కి ఒకసారి ఓం పంచమే నమః అని ఒక 5 రూపాయలు వేయండి, ఓం పంచమే నమః అని ఇంకొకసారి ఇంకొక 5 రూపాయలు వేయండి. అలాగా 5 సార్లు అనుకుంటూ ఆ మంత్రాన్ని 5 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత ఆ బాక్స్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి చక్కగా దేవుడి రూమ్లోనే పెట్టేసేయండి. దేవుడి రూమ్లోకి ఈరోజు వెళ్ళడానికి మీకు కుదరలేదు అనుకోండి, మీరు వంటగదిలో అయినా సరే ఈ బాక్స్ని పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ వచ్చే పంచమి తిథికి, 5 పంచమి తిథులకి మీరు ఇలా చేసుకుంటే మంచిదండి. నిజంగా అసలు ఎలాంటి కష్టమైనా సరే ఇంకా కూడా మా కోరికలు తీరట్లేదక్క, కష్టాలు తప్పట్లేదు, మా హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం పెరగట్లేదని ఎవరు దేనికోసం అయితే చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పనిచేస్తుందండి. మళ్ళీ వచ్చే పంచమి తేదీకి మళ్ళీ ఒక 5 రూపాయలు కాయిన్స్ని 5 తీసుకోవాలండి. తీసుకొని మళ్ళీ కోరిక రాయాల్సిన అవసరం లేదు. ఆ బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ వచ్చే పంచమి తేదీకి ఇంకొక 5 రూపాయల కాయిన్స్ని ఓం పంచమే నమః ఈ కోరికని మనసులో అనుకొని మళ్ళీ మీరు పరిహారం ఇంకేదైనా పూజ చేసినా చేయకపోయినా సరే ఈ పరిహారాన్ని మటుకు 5 పంచమి తిథులు మీరు కరెక్ట్గా చేసుకోండి. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే తర్వాత పంచమి తిథి నుంచి అయినా సరే మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి, ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈ 5 రూపాయల కాయిన్స్ మొత్తం కూడా 5 వారాలు చేస్తే మనకి 5 5 25 రూపాయలు అండి. ఒక్కరోజుకి ఒక పంచమి తిథికి చేస్తే 25 రూపాయలు, 5 పంచమి తిథులకి చేస్తే 125 రూపాయలు వస్తుందన్నమాట. ఈ 125 రూపాయలు కూడా మీకు ఈ 5 పంచమి తిథులు అయిపోయిన తర్వాత ఏదైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి గుడిలో ఉండిలో వేసేయండి. లేదంటే కనుక పేదవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర కనిపిస్తే వాళ్ళకి దానంగా అయినా సరే ఈ డబ్బులన్నీ మీరు ఇవ్వచ్చు అనమాట. నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, 5 పంచమి తిథులు తీరకముందే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. నెలకి 2 సార్లు వస్తుందండి ఈ పంచమి తిథి అనేది. అందువల్ల ఖచ్చితంగా మీ కోరిక 2వ పంచమి తిథికే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. అందువల్ల మధ్యలో తీరిపోయింది కదా అని ఈ మొక్కుని మటుకు మీరు మధ్యలో స్టాప్ చేయకండి. 5 పంచమి తిథులు కూడా కంటిన్యూ చేసేయండి. ఫస్ట్ వారంలోనే నెరవేరొచ్చు, 2వ వారంలో నెరవేరొచ్చు, అయినా సరే మీరు 5 పంచమి తిథులకు చేస్తామని మనం మొక్కుకుంటున్నాము కాబట్టి 5 పంచమి తిథులు కూడా కంప్లీట్ చేయాలండి. చేసిన తర్వాత అప్పుడు ఆ డబ్బులను మీరు ఉండిలో, ఏ అమ్మవారి గుడికి వెళ్ళి ఉండిలో వేసినా పర్వాలేదు, లేదంటే అక్కడ ఎవరైనా సరే లేని వాళ్ళకి దానం చేసినా కూడా పర్వాలేదండి. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా మహా అద్భుతం అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ పేపర్ని ఏం చేయాలక్క, ఆ తర్వాత అని కూడా మన కోరిక రాసిన పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని మీరు స్మాష్ చేసేసి అంటే చించేసేసి డస్ట్బిన్లో పారేసేయచ్చండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అందరికీ, అంటే ఇంకో మరికొంతమంది వారాహి భక్తులకి, మీ మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే వారాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఇంకా కూడా చాలామంది ఉన్నారండి. ఇలా చేస్తే కనుక నిజంగా నమ్మి మేము ఫస్ట్ మొదటి వారంలోనే మంచి ఫలితం పొందామనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టాలు కూడా మనం తీర్చిన వాళ్ళం అయితే కనుక నిజంగా ఇప్పుడు మీరు షేర్ చేస్తున్నారంటే ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఇంకా మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.